తూర్పు గోదావరి జిల్లా అనపర నియోజకవర్గం పెదపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెదపూడి మండల టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అనపతి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి మరియు మాజీ జడ్పీటీసీ చిరా వరప్రసాదులు మాట్లాడుతూ, తేతలి సత్యరాజురెడ్డి గత 8 సంవత్సరాలుగా కుటుంబంతో సంబంధం లేకుండా బిక్కువోలలో ఉంటున్నారని, ఇటీవలే అనారోగ్యంతో మరణిస్తే ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణరెడ్డి వారి అనుచరులు శవ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎప్పుడు ప్రజలలో ఉంటున్నారని ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము వెనకడుగు వేసేది లేదని తెలిపారు. రాజ్యాంగబద్దంగా ఉద్యోగాలలోకి వచ్చిన అధికారులు అధికార పార్టీ చెప్పిన విధంగా కాకుండా స్వతహాగా ఆలోచించాలన్నారు. గత 20 నెలలుగా ప్రజల సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్న రామకృష్ణారెడ్డి అధికార పార్టీ అవినీతిపై ప్రశ్నిస్తుంటే, ఇవాళ అధికార పార్టీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. దీన్ని అక్రమ రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చనిపోయిన సత్యరాజురెడ్డి గారు భార్య నుంచి విడిపోయి 8 సంవత్సరాలు పైగా విడిపోవడం జరిగింది. అది కూడా ఆయన అనపర్తిలో కాకుండా బిక్కవాళ్ళలో ఉండటం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది అని ప్రజల 50 మందికి కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ఎప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, ఓడిన ఎమ్మెల్యే కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు. ఈయన ఎలాగైనా అక్రమంగా కేసులు పెట్టి ఈయన ప్రజల్లోకి తిరగకుండా చేయాలనే దురుద్దేశంతో ఈరోజు ఎప్పుడు అనపర్తి నియోజకవర్గ స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త సంస్కృతిని మన నియోజకవర్గంలో సృష్టించడం జరుగుతుంది. ఈ సంస్కృతి ఎక్కడ రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ జరగలేదు. ఇప్పుడు మనం ఎన్నుకునే ఎమ్మెల్యే ఇలాంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది. దీన్ని ప్రజల 50 మందికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఇడిపోయి 8 సంవత్సరాలుగా ఉంటూ ఒక వివాహేతర సంబంధం పెట్టుకుని బిక్కోల్లో కాపురం ఉండటం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఆయన మీదే భావమర్దిని ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే చంపించేయడం జరిగిందని, ఆయన మీద అక్రమంగా రాజకీయ లబ్ధి కోసం అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ కదపుడు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి వచ్చిన పత్రికా విలేకరులకు, అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలండి. మరి గత 2-3 రోజులుగా మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విశ్లేషణలు అందరికీ తెలిసిందే. ఈ యొక్క మా పూర్వపు సంస్థ సభ్యులు నల్లమిల్లి మొలారెడ్డి గారు అల్లుడు, పెద్దలుడు తేతల సత్యరాజరెడ్డి గారు, మా పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి బావగారు అకాల మరణంతో మరణించారు. ఆ విషయాన్ని రాజకీయ కోణంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు చాలా వ్యత్యాసంగా చూసి మా ఎమ్మెల్యే గారి మీద, వారి కుటుంబం మీద కేసులు పెట్టించారు. మరి దున్నపోతు తింటే మరి దోణ కట్టేయమన్నారంట పాత టైంలో. అసలు దున్నపోతేటి ఆ దోడేటి అనేది కూడా ప్రశ్న వేయకుండా వెళ్ళారంటే అందరు పెద్దలు. అలాగా